పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వాకిల్ సాబ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. మూడేళ్ల తర్వాత పవన్ నుంచి వచ్చిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పవన్ నుంచి ఎలాంటి సినిమా అయితే అభిమానులు కోరుకున్నారో అలాంటి సినిమానే ఇప్పుడు దిల్ రాజు ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ జనరేషన్లో మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు. కానీ ఇప్పుడు మొదటిసారి పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ను తండ్రి కొడుకుల పాత్రలో చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు తన ఫిల్మ్ కెరీర్లో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయలేదు. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో తొలిసారి తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఒకటి లెక్చరర్ పాత్ర అయితే మరొకటి ఐబీ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెబుతున్నారు. ఇక ఇప్పటి జనరేషన్లో ఎన్టీఆర్ ఆంధ్రవాల, శక్తి వంటి సినిమాల్లో తండ్రి కొడుకులుగా జాల్ రోల్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కాలేదు. అటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాహుబలి సిరీస్లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో మెప్పించారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ఎస్జె సూర్య దర్శకత్వంలో చేసిన నాని సినిమాలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా జ్యువల్ రోల్ చేశారు. ఇక తాజాగా సర్కారి వారి పాట సినిమాలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా త్రిపాత్ర అభినయం చేయనున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇక కిక్ 2లో రవితేజ కూడా తండ్రి కొడుకులుగా రెండు పాత్రల్లో నటించారు. ఆ తర్వాత డిస్కో రాజాలో కూడా ఫాదర్ అండ్ సన్గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఇక తాజాగా హరీష్ శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తండ్రి కొడుకులుగా నటిస్తే ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.